కడప జిల్లా కడప పట్టణం ఎరమొక్కపల్లిలో నడివీధి గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. ఈ జాతరలో అనేక మంది భక్తులు పాల్గొని గంగమ్మ తల్లిని దర్శించుకుని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మను నడివీధులలో ఊరేగించి ఆలయం వద్దకు చేరుకుంటారు. గంగమ్మ తల్లికి మేకలను కోళ్లను బలిచ్చి తమ కోరికలను తీర్చమని భక్తులు కోరుకుంటారు. కులాలకు మతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారని కమిటీ సభ్యులు చెప్పారు. ఈ జాతరలో అనేక మంది మహిళలు పిల్లలు పాల్గొన్నారు. నడివీధి గంగమ్మ జాతరను గత 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు గొర్ల శ్రీనివాసులు, వేణు మాయల్, అన్నారెడ్డి శివారెడ్డి, కంచర్ల రమణ యాదవ్, జిల్లా వేణు చెప్పారు. మా ఊరి నడివీధి గంగమ్మ జాతర గత 30 సంవత్సరాలుగా మేము చూస్తున్నాము. 30 సంవత్సరాలుగా మా ఊరి పొడి మేర కూడా 8 వీధులు 10 వీధులు మొత్తం అన్ని కలుసుకొని ఇక్కడికి వచ్చి సంవత్సరము జాతర జరుపుకునేదానికి, బోనాలు పెట్టడానికి, కోళ్ళు కోసుకొని, యాత్ర తీసుకొని వారి వారి ముక్కులు వాళ్ళు చెల్లించుకుంటూ ఈ విధంగా అందరంగా వైభవంగా గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తుంటున్నాము. అందరికీ గాఢ నమ్మకము. ఈ అమ్మ దగ్గర మాకు ఎంతైతే సేవ చేసుకుని అమ్మకు బోనాలు పెట్టుకుని బాగా చేసుకుంటే మా కోరిక నెరవేర్తాయని అందరూ భక్తులందరూ, ఊరు ప్రజలందరూ, అందరూ సహకారంతో, అందరూ నమ్మకంతో చేసుకుంటూ ఉంటారు. ఈ గ్రామోత్సవం కూడా మేము కమిటీ కొడుకున్న అందరూ కలుసుకొని కుటుంబంలో అందరూ కలిసిమెలిసి అందరూ కలుపుకొని చేసుకుంటూ ఉంటాము. కులమత భేదాలు ఎటువంటి కావకుండా అందరం కలుసుకొని మేము పనిచేస్తుంటా ఉంటాము. ఈ కమిటీ తరఫున మేమంటే ఈ జాతర చేసుకుంటాము. ఇది 35 సంవత్సరం జాతర చేయడం. ఈ గుడి 50 సంవత్సరాలు ఉంటుంది. 35 సంవత్సరాలుగా మేము జాతర చేసుకుంటున్నాము.